జనవరి 22న వేల సంఖ్యలో డెలివరీలు జరగబోతున్నాయి. ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తున్నారు ప్రజలు. ఉత్తరాదిలో గర్భిణీలు ఆసుపత్రులకి క్యూ కట్టారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున పిల్లల్ని కనాలని మహిళలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాముడు జన్మించిన అభిజిత్ లగ్నంలో అదే రోజు పురుడు పోసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యాపారాలకు అదే రోజు ముహూర్తం పెట్టుకున్నారు. జనవరి 22, 2024 చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది గర్భిణీలు ఈ రోజున పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నారట. ఇదే రోజు కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారు కూడా అదే రోజు వ్యాపారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అసలు ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అభిజిత్ ముహూర్తం అనే మాట శ్రీరామనవమి సమయంలోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి? రాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నం కర్కాటక లగ్నం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించారు. దీనినే అభిజిత్ లగ్నమని అభిజిత్ ముహూర్తం అని అంటారు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండుగగా జరుపుకుంటారు. జనవరి 22న రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠకు ఇదే ముహూర్తాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆ తేదీన చాలామంది గర్భిణీలు పురుడుపోయమని రిక్వెస్ట్ చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారట. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు తమ పిల్లలు అదే రోజున పుట్టాలని కోరుకుంటున్నారట. దాదాపు 5 దశాబ్దాల తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయ ప్రారంభం కన్నా శుభదినం లేదని అంతా భావిస్తున్నారు. ఇక ఆ రోజు పుట్టబోయే పిల్లలకు రాముడి పేరునే పెట్టుకుందామని కొంతమంది చెబుతున్నారు. శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంటారు. అదే నమ్మి ఇప్పుడు అనేక మంది ఈ రోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే యూపీలోని కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి గర్భిణీలు క్యూ కట్టారట. ఈ ముఖ్యమైన రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని అక్కడి వైద్యులు స్వయంగా చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం 14 నుండి 15 మంది గర్భిణీలు అభ్యర్థనను స్వీకరించామని, నార్మల్ డెలివరీకి హామీ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి సిజేరియన్ అవసరమైన వారికి మాత్రమే డేట్ సర్దుబాటు చేయగలమని వైద్యులు హామీ ఇచ్చారట. మరోవైపు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే పురోహితులను శుభదినం కోసం సంప్రదించటం సాధారణం. అయితే జనవరి 22 కంటే శుభదినం లేదని భావిస్తున్న వారంతా అదే రోజు తమ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. దీంతో పురోహితులు కూడా ఆ రోజు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. మొత్తానికి అలా జనవరి 22వ తేదీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.